హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ కుకింగ్. అందరూ బాగున్నారా అండి? చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నానండి. ఇవాళ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి బొబ్బర్ల వడ అండి. లోబియా అసలు అలసందలు అంటారు కదా, వాటితో చాలా రుచిగా టేస్టీగా కరకరలు ఆడుతూ ఇవాళ మనం ఎలా ప్రిపేర్ చేసుకున్నామో ఒకసారి వీడియో చూసేద్దాం. ముందుగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బొబ్బర్లు అండి. హాఫ్ కేజీ బొబ్బర్లు తీసుకున్నాను, చూసారు కదా. ఇవి ఒక వన్ నైట్ ఫుల్ నైట్ నానబెట్టేసుకోవాలి. ఉదయం ఇవాళ వాటర్ వడబోసి మళ్ళీ నీట్గా కడుక్కొని మనం మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇది మెత్తగా చేసుకోవద్దండి, టేస్టీగా ఉండదు. కరకరలాడుతూ మనకి మంచి టేస్టీగా రావాలి అంటే ఇట్లా బరక బరకగా మనం గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా వీడియోలో చూపించినట్టు. ఇప్పుడు దీనికి మనకి హాఫ్ కేజీ మనం ఈ అలసందలు తీసుకున్నాం కదా, దీంట్లో మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ పెద్ద సైజు రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను, 100 గ్రాములు పచ్చిమిర్చి తీసుకున్నాను, అలాగే అల్లం ముక్క కూడా తీసుకున్నానండి. సన్నగా అన్నీ సన్నగా తరుక్కోవాలి. ముందుగా ఇలా సన్నగా తరిగి పెట్టుకొని మనం ముందుగా మిక్సీకి పట్టుకున్న ఈ అలసందల పిండిలో యాడ్ చేసుకోవాలి. దీంతోపాటు సన్నగా కరివేపాకు కొత్తిమీర కూడా సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. అది కొంచెం మిస్ అయిపోయిందండి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి, కొంచెం సోడా కూడా వేసుకోవాలి, అది కూడా స్కిప్ అయిపోయింది. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని మనం మినపగుడలకు ఎలాగైతే వాటర్ పెట్టుకొని చేతి తడుపుకుంటూ వేసుకుంటామో అలాగే తీసుకొని మీడియం సైజులో మాంట పెట్టుకొని చేసుకోవాలండి. చూస్తున్నారు కదా వీడియోలో చేసినట్టు, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయో చిన్న కామెంట్ కూడా చేయండి. చాలా టేస్టీగా కరకరలాడుతూ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మినపగుడల కంటే చాలా 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 టేస్టీగా ఉంటాయండి ఈ అలసందల వడలు, లోబియా అంటారండి. చూస్తున్నారు కదా ఇలా మంచి కలర్ వచ్చేటట్టు మనం కాల్చుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫర్దర్గా వచ్చే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూస్తున్నారు కదా ఇలా మళ్ళీ ఇంకొకసారి కూడా వేస్తున్నాను. మినపగుడలు ఒకసారి కుదురుతాయి, ఒకసారి కుదరవు. అవి మామూలుగా టేస్ట్ అంత ఇదిగా ఉండదు, కానీ చాలా టేస్టీగా ఉంటాయండి, తింటే కనుక వదలరు. చూస్తున్నారు కదా పల్లీ చట్నీతో సర్వ్ చేసుకొని వేడివేడిగా తిన్నా చల్లారినా కూడా బాగానే ఉంటాయండి, కరకరలాడుతూనే ఉంటాయి. ఇలా వీడియోలో చూపించినట్టు టేస్టీగా చేసుకోండి. చిన్న కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. చాలా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.